స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఓన్లీ డెఫినేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మీకు పాయింట్, లైన్, సెగ్మెంట్, లైన్, రే అంటే ఏంటిది డెఫినేషన్స్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ చూడండి పాయింట్. ఏ పాయింట్ డిటర్మైన్ యూర్ లొకేషన్, ఇట్ ఈస్ యూజువల్లీ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్. ఓకే, పాయింట్ని వచ్చేసరికి మనం క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాం. పర్టికులర్గా లొకేషన్ని డినోట్ చేయడానికి, అంటే పర్టికులర్గా లొకేషన్ని డిటర్మైన్ చేయటానికి మనం పాయింట్ని యూజ్ చేస్తాము. ఓకే, సో పాయింట్ వచ్చేసరికి మనం డాట్ పెడతాం, తెలుసు. ఆల్రెడీ మీరు సోషల్లో వచ్చేసరికి మ్యాప్లో ఈ ఏరియా వచ్చేసరికి ఒక పాయింట్ పెట్టి ఇలా గీత గీసి అక్కడ నేమ్ అనేది రాస్తారు. సో ఇది వచ్చేసరికి కాశ్మీర్ లేదా ఇది ఇండియా అని చెప్పేసి. సో పాయింట్ని వచ్చేసరికి మనం పర్టికులర్గా ఒక లొకేషన్ని డినోట్ చేయడానికి చెప్తాము. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ వచ్చేసరికి స్టార్టింగ్ ఒక పాయింట్ ఉంటుంది, ఎండింగ్ ఒక పాయింట్ ఉంటుంది. లైన్ సెగ్మెంట్లో మీకు పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ కూడా స్టార్టింగ్లో ఉంటుంది అండ్ ఎండింగ్లో కూడా ఉంటుంది. ఓకేనా? ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ టూ పాయింట్స్. ఓకేనా? సో లైన్ సెగ్మెంట్ వచ్చేసరికి టూ పాయింట్స్ని జాయిన్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇట్లా టూ పాయింట్ని జాయిన్ చేస్తే మీకు లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ లెంత్. లైన్ సెగ్మెంట్కి ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంటుంది. సో మీకు పాయింట్స్ ఉన్నది అంటే సో సర్టైన్ లిమిట్ ఉంటుంది. సో సపోజ్ మీరు ఒక స్కేల్ తీసుకున్నారనుకోండి, స్మాల్ స్కేల్ ఎన్ని ఉంటుంది, 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, సో స్కేల్ని మనం లైన్ సెగ్మెంట్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకేనా? సో అంటే స్మాల్ స్కేల్ తీసుకుంటే 15 ఉంటుంది, కొంచెం లార్జ్ స్కేల్ తీసుకుంటే 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా? సో ఎట్లాగా అంటే పర్టికులర్గా స్టార్ట్ అయ్యి పర్టికులర్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి 15 సెంటీమీటర్స్కి ఎండ్ అవుతుంది అనేది మనం చెప్పొచ్చు స్కేల్తో. ఓకేనా? సో అది వచ్చేసరి మీకు లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఇట్ ఈస్ డినోటెడ్ బై, లైన్ సెగ్మెంట్ని ఎలా డినోట్ చేస్తారంటే, ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి కదా, టూ పాయింట్స్కి ఏ బి అనేది మనం నేమ్స్ ఇచ్చేసాము. సో ఇక్కడ మీకు ఈ చిన్న పెద్ద లైన్నే వచ్చేసరికి మనం ఏబి పైన చిన్న లైన్తో డినోట్ చేస్తాము ఓఆర్ఆర్. సో ఇటు నుంచి మీకు సేమ్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి, ఏబి అయినా అనొచ్చు బిఏ అయినా అనొచ్చు. ఓకేనా? సో లైన్ సెగ్మెంట్ ఏబి అయినా అనొచ్చు బిఏ అయినా అనొచ్చు. సో అంటే మీకు స్టార్టింగ్ ఒక ఎండ్ పాయింట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ లైన్ చూడండి. ఏ లైన్ అప్టైన్ వెన్ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్డెఫినెట్లీ. ఓకేనా? సో లైన్ వచ్చేసరికి ఏంటంటే, లైన్ సెగ్మెంట్స్ని ఇట్లా లైన్ సెగ్మెంట్ ఉందనుకోండి, దీన్ని బోత్ సైడ్స్ ఇలా ఎక్స్టెండ్స్ చేస్తే, ఓకేనా, సో దాన్ని వచ్చేసరికి మనం లైన్ అంటాము. ఓకేనా? సో సపోజ్ మీరు నార్మల్గా అయితే చాలామందికి ఈజీగా గుర్తుండాలంటే బబ్లికమ్ ఉంటుంది కదా, సో మీరు దాన్ని యూజ్ చేయకముందు వచ్చేసరికి ఏబి అనుకోండి. సో దాన్ని యూజ్ చేసిన తర్వాత అంటే మిలికమ్ని వచ్చేసరికి నమిలిన తర్వాత ఇట్లా లాగితే వస్తుంది కదా, సో దాన్ని వచ్చేసరికి మీరు లైన్ లాగా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? సో లైన్ వచ్చేసరికి ఏంటంటే, లైన్ సెగ్మెంట్ని, ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్స్టెండ్ చేస్తే, ఇలా ఎక్స్టెండ్ చేస్తే దాన్ని మనం లైన్ అంటాము. ఈ లైన్లో వచ్చేసరికి మీకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో వచ్చేసరికి యారో మార్క్స్ ఉంటాయి. లైన్ సెగ్మెంట్లో వచ్చేసరికి మీకు పాయింట్స్ ఉంటాయి, లైన్లో వచ్చేసరికి యారో మార్క్స్ ఉంటాయి. ఓకేనా? సో దీన్ని వచ్చేసరికి మనం ఏబి అని చెప్పేసి ఇట్లా లైన్ని యారో మార్క్స్ టూ సైడ్స్ గీయాలి. ఓకేనా? నెక్స్ట్ రే చూడండి. ఏ రే ఈజ్ ఎ పోర్షన్ ఆఫ్ లైన్ స్టార్టింగ్ ఎట్ ఏ పాయింట్ అండ్ గోస్ ఇన్ వన్ డైరెక్షన్ ఎండ్లెస్లీ. ఓకేనా? సో రే వచ్చేసరికి ఏంటంటే లైన్. ఓకే, సో ఒక లైన్ అనేది స్టార్ట్ అవుతుంది, దీనికి వచ్చేసరికి రేకి ఒక పాయింట్ ఉంటుంది. ఓకేనా? సో ఒక పాయింట్ ఉంటుంది ఎండ్లెస్లీ, అంటే మనకి ఈ లాస్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం డిఫైన్ చేయలేము. ఓకే, లైన్ కూడా అంతే, లెంత్ ఎంత ఉంటుంది అనేది మనం డిఫైన్ చేయలేము. లైన్ సెగ్మెంట్కి మనం ఇంత పర్టికులర్గా లెంత్ ఉంటుంది అని చెప్తాం, కానీ లైన్కి కానీ రేకి కానీ సో పర్టికులర్గా లెంత్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఓకేనా? సో ఈ రేని ఎలా డినోట్ చేస్తాము అంటే, ఓకే, సో రే వచ్చేసరికి చూడండి, ఇది ఇట్లా స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఇంకొక ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఇటు ఉంటుంది యారో మార్క్. ఓకేనా? ఇట్ ఈజ్ డినోటెడ్ బై, ఇక్కడ ఓఏ కదా పాయింట్స్, ఓఏ పెట్టేసి అంటే బాణం గుర్తు అంటారు కదా, సో అలా ఇచ్చేసాం. నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా ఇంప్లాయీస్ దట్ ఇంప్లాయీస్ అని ఇట్లా చెప్తా కదా, సో ఇది గుర్తు పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి ఇట్లాగ టూ గీతలు ఉండవు, ఒక్కటే ఉంటుంది లైన్ వచ్చేసరికి. ఓకే, సో దీన్ని రే అంటారు. రే మీకు ఈ యారో మార్క్ వచ్చేసరికి రైట్ సైడే ఉండాలని రూల్ ఏం లేదు, ఇట్
సైడ్ అయినా కానీ ఉండొచ్చు. ఒక పాయింట్ ఉంటుంది, ఒక యారో మార్క్ ఉంటుంది, ఓకేనా? సో ఇట్ సైడే ఉండాలని రూల్ ఏం లేదు, ఇట్ సైడ్ కానీ ఇట్ సైడ్ అయినా కానీ రే ఉండొచ్చు, ఓకేనా? దీన్ని సపోజ్ ఓ అనుకుంటే దీన్ని బీగా అయినా అనుకోవచ్చు, మీ ఇష్టం. సో దీన్ని ఎలా డినోట్ చేస్తాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఓ బి అని పెట్టేసి, సో యారో మార్క్ ఇటు సైడ్ ఉంది కదా, సో ఇటు సైడ్ రాసేసేయాలి, ఓకేనా? సో దట్స్ ఇట్. సో ఈ వీడియోలో మీకు ఈ 4 డెఫినేషన్సే ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, మీకు అన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అందులో చెక్ చేసుకోండి, ఓకే? అండ్ ఇంకొకటి మీరు నోట్ పాయింట్ లాగా పెట్టుకొని రాసుకోండి ఇది వచ్చేసరికి మీకు, ఓకే? సో నోట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు బిట్స్లో కూడా అడుగుతారు కన్ఫామ్గా. మీకు ఈ 5 పాయింట్స్లో వచ్చేసరికి కనీసం హాఫ్ మార్క్ బిట్ అయినా కానీ ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఏ లైన్ హ్యాస్ నో డిఫైనెట్ లెంత్ బికాస్ ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, ఓకే? లైన్ వచ్చేసరికి మనం పర్టిక్యులర్గా ఇంత లెంత్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు, ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. లైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ యారో మార్క్స్ ఎప్పుడైనా మనం పెట్టాము అంటే, సో ఆ లెంత్ని మనం డిఫైన్ చేయలేము, అంటే పర్టిక్యులర్గా ఇక్కడ వరకే ఉంటుంది అనేది మనం లెంత్ చెప్పలేము. ఇప్పుడు ఈ బుక్ అనుకోండి, ఇక్కడ వరకే ఉంది లెంత్, నేను కరెక్ట్గా స్కేల్ తీసుకొని మెజర్ చేసి చెప్పగలను. అండ్ ఇంకేదైనా కానీ తీసుకున్నామనుకోండి, కొన్ని థింగ్స్ చెప్పొచ్చు, కొన్ని మనం చెప్పలేము, ఓకేనా? సో అవి వచ్చేసరికి మీరు లైన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో లైన్కి వచ్చేసరికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు అండ్ లెంత్ కూడా ఫిక్స్డ్ లెంత్ కాదు, ఓకేనా? సో అంతే ఇక్కడ చెప్పింది మనం, అదే నో డిఫైన్డ్ లెంత్, ఓకేనా? సో మనం లెంత్ని డిఫైన్ చెయ్యలేము. నెక్స్ట్ చూడండి, ఏ పాయింట్ హ్యాస్ నో డిఫైనెట్ లెంత్ బికాస్ ఇట్ డిటర్మైన్స్ ఏ లొకేషన్. పాయింట్ని కూడా మనం ఇంతవరకు ఉంటుంది అనేది లెంత్ డిటర్మైన్ చేయలేము, ఎందుకంటే అది లొకేషన్ని డినోట్ చేస్తుంది. పాయింట్ ఎలా ఉంటుంది, ఇది ఒక డాట్, ఓకేనా? సో ఈ డాట్నే మనం పాయింట్ అంటాము, ఓకేనా? సో ఈ పాయింట్ లెంత్ ఎంత ఉంది అంటే మనం చెప్పగలమా? లేదు. ఇప్పుడు నేను చిన్నది గీసా కాబట్టి ఓకే ఇంత ఉంటుందని చెప్తాము, అదే ఇట్లా పెద్దది గీస్తే చెప్పగలమా? చెప్పలేము, ఓకేనా? సో ఇంకొక వాళ్ళు వచ్చేసరికి ఇంకా కొంచెం పెద్దది గీయొచ్చు, ఓకేనా? పాయింట్ వచ్చేసరికి లొకేషన్ని డినోట్ చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ చూడండి, ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ ఫిక్స్డ్ లెంత్ బికాస్ ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. లైన్ సెగ్మెంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, సో దీనికి ఫిక్స్డ్ లెంత్, మనం ఇంత లెంతే ఉంటుంది అనేది చెప్పగలం, ఓకేనా? సో దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, ఓకేనా? సో ఇదొక ఎండ్ పాయింట్, ఇదొక ఎండ్ పాయింట్, ఓకే? నెక్స్ట్, ఏ రే ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ లైన్, లైన్లో కొంచెం పార్ట్ని మనం రే అంటాము. రే వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఓకే? సో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, సో మన లెంత్ని మనం డిఫైన్ చేయలేము, ఓకేనా? సో రే ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ లైన్ స్టార్టింగ్ ఎట్ ఏ పాయింట్ అండ్ గోస్ వన్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. అదే ఇప్పుడు లైన్ అనుకోండి 2 డైరెక్షన్లో వెళ్తుంది, ఇట్ సైడ్ వెళ్తుంది, ఇట్ సైడ్ వెళ్తుంది. సో రే వచ్చేసరికి మీకు ఓన్లీ 1 సైడే వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఇటు రే గీసా కాబట్టి సో ఓన్లీ రైట్ సైడే వెళ్తుంది, అదే ఇట్ సైడ్ రే గీస్తే ఓన్లీ లెఫ్ట్ సైడే వెళ్తుంది. సో నేను పర్టికులర్గా చెప్పగలను ఇది చూసి, ఓకేనా? సో అది ఓకే. సో దీన్ని చూడండి, సో ఇట్ హ్యాస్ నో డిఫైనెట్ లెంత్, దీనికి కూడా మనం లెంత్ని డిఫైన్ చెయ్యలేము, ఓకేనా? సో మీకు ఈ యారో మార్క్స్ ఉన్నాయంటే లెంత్ వచ్చేసరికి మనం డిఫైన్ చేయలేము. సో ఇట్లా 2 పాయింట్స్ ఉంటేనేమో మనం డిఫైన్ చేయగలం. నెక్స్ట్ చూడండి, ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, అవును అవునా? సో ఇదొక ఎండ్ పాయింట్, ఇదొక ఎండ్ పాయింట్. రే హ్యాస్ ఓన్లీ 1 ఎండ్ పాయింట్ రేలో, ఓకేనా? ఇది రే కదా, సో దీంట్లో ఓన్లీ ఒక్కటే ఉంటుంది ఎండ్ పాయింట్. ఈ రే తీసుకుంటే ఇదే ఉంటుంది, ఈ రే తీసుకున్నా కూడా ఇదే ఉంటుంది, ఓకేనా? లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్, ఓకేనా? సో లైన్కి వచ్చేసరికి ఎండ్ పాయింట్సే లేవు, ఇది లైన్ కదా, సో దీనికి ఎండ్ పాయింట్స్ ఉన్నాయా? లేవు, ఓకే? దట్స్ ఇట్. మీరు ఇవి నోట్ పాయింట్స్ లాగా గుర్తుపెట్టేసుకోండి, మీకు ఇది కూడా లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి.